చదువుకున్నాను. అమలాపురం మున్సిపల్ ఎలక్షన్స్ లో 15th వార్డ్ నుంచి కౌన్సిలర్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. నేను ఈ పాలిటిక్స్ లోకి రావడానికి ముఖ్య కారణం నాకు జరిగిన అన్యాయం జగన్ గారి దృష్టికి వెళ్లాలని. అమలాపురం వైఎస్ఆర్సీపీ కార్యదర్శి అయిన చలువన్ శ్రీనివాసరావు గారి అబ్బాయి ధనుష్ కృష్ణ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈ విషయం గురించి వైసీపీలో కొంతమంది పెద్దలకి చెప్పాను, చెప్తే వాళ్ళేం పట్టించుకోలేదు. దాని తర్వాత నేను అమలాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను. 376 రేప్ కేసుగా ఫైల్ చేశారు. అబ్బాయిని అరెస్ట్ చేయనివ్వకుండా మంత్రి బీసీ సంక్షేమ శాఖ వేణుగోపాల్ కృష్ణ ఆపుతున్నారు. చలబని శ్రీను మంత్రి చలబని వేణు కజిన్ బ్రదర్స్. అందుకే ఇప్పటి వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. జగన్ గారు ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదు అంటారు, కానీ అందులో ఉన్న మినిస్టర్స్ ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. పేరు రేణుక, ఎంబీఏ చదువుతాను. అమలాపురం మున్సిపల్ ఎలక్షన్స్ లో 15th వార్డ్ నుంచి కౌన్సిలర్ గా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నాను. నేను ఈ పాలిటిక్స్ లోకి రావడానికి ముఖ్య కారణం నాకు జరిగిన అన్యాయం జగన్ గారి దృష్టికి వెళ్లాలని. అమలాపురం వైఎస్ఆర్సీపీ కార్యదర్శి అయిన చలువన్ శ్రీనివాసరావు గారి అబ్బాయి ధనుష్ కృష్ణ నన్ను లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఈ విషయం గురించి వైసీపీలో కొంతమంది పెద్దలకి చెప్పాను, చెప్తే వాళ్ళేం పట్టించుకోలేదు. దాని తర్వాత నేను అమలాపురం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను. 376 రేప్ కేసుగా ఫైల్ చేశారు. అబ్బాయిని అరెస్ట్ చేయనివ్వకుండా మంత్రి బీసీ సంక్షేమ శాఖ వేణుగోపాల్ కృష్ణ ఆపుతున్నారు. చలబని శ్రీను మంత్రి చలబని వేణు కజిన్ బ్రదర్స్. అందుకే ఇప్పటి వరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. జగన్ గారు ఆడవాళ్ళకి అన్యాయం జరగకూడదు అంటారు, కానీ అందులో ఉన్న మినిస్టర్స్ ఆడవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.